ఇంకో క్వశ్చన్ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా చాలా కోల్పోయింది ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం కేవీపీ రామచంద్ర లాంటి నాయకులు శర్మలా గారు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్గా మీరు రాజకీయ లీడర్గా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో శర్మలా పాత్ర ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ ఏ విధంగా ఉండబోతుంది నాకు అంత డీటెయిల్గా తెలియదు కానీ శర్మిలా వస్తే డెఫినెట్గా బాగుంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూతురు కదా కూతురు స్టేట్ అంతా తిరిగింది కాంగ్రెస్కి చాలా బాగుంటుంది శర్మిలా వస్తే స్టేట్ అంతా తిరిగిందిగా అప్పుడు అతను జైల్లో ఉన్నప్పుడు సో అందరికీ తెలుసు పేరు మనిషి తెలుసు నెక్స్ట్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ఇవాళ ఏ లెవెల్లో ఉన్నాడు ఇమేజ్ అన్నది చూస్తున్నాం కదా రాజశేఖర రెడ్డి కూతురు వచ్చి జాయిన్ అయిందంటే కాంగ్రెస్ ఇక్కడ మంచిదే తెలంగాణలోను మంచిదే జాయిన్ అయితే మంచిదే సార్ ప్రతిపక్షాలు బెంగళూరులో సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుంటారు దీని ప్రభావం ఏమన్నా ఉంటుందా జాతీయ స్థాయిలో ఏమన్నా ఎఫెక్ట్ చేయగలుగుతాయా ఉంటుందనిగా ఏర్పాటు చేసుకుంటారు లేకపోతే డెఫినెట్గా ఉంటుంది ఎందుకు ఉండదు అందులో బెంగళూరులో సెంటిమెంట్ కూడా ఉంది ఇందిరాగాంధీ బెంగళూరులోనే ఏర్పాటు చేసి ఇది అనౌన్స్ చేసింది అక్కడి నుంచి మళ్ళీ వేవ్ 1980 ఎలక్షన్ ఎక్కడానికి ముందు బెంగళూరుకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ప్రతిపక్షాలు కూడా కలుస్తున్నాయంటే డెఫినెట్గా ఉంటుంది ఇంకొక విషయం సార్ ఇందాక మీరు కామన్ సివిల్ కోడ్ గురించి యూనిఫామ్ సివిల్ గురించి మాట్లాడుతూ ఏ పక్షాలు కూడా ఏ రాజకీయ పక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు మన స్టేట్లో ఎందుకని కారణం ఏంటంటారు దేనికి బీజేపీ దగ్గర వాయిస్ రేజ్ చేయలేకపోతున్నాయంటారు ఇది ఎప్పుడు రోజు జరిగేదే కదా ఈయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఈయన రేజ్ చేయడని ఆయన అంటాడు ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన రేజ్ చేయడని ఈయన అంటాడు అంతే ఇద్దరికి అదే గొడవ అందుకే నేను ఇద్దరిని ప్రకటించమని చెప్పాను అంతే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది గొడవ ఈ కేసులు ఏంటి గొడవ ఏంటో నాకు తెలియదు కానీ మొత్తానికి ఇద్దరు కూడా పర్సనల్ రీజన్స్ ఏం మాట్లాడలేదు అన్నది పవన్ కళ్యాణ్ అయితే మొన్న మాట అన్నాడు కాబట్టి ఆ ముస్లిం మీటింగ్లో నేను విన్నాను కాబట్టి ఆయన కూడా ప్రకటించాలి యూనిఫామ్ సివిల్ కోడ్ సపోర్ట్ చేస్తున్నాడా చేయట్లేదా అన్నది ఆయన కాబట్టి వాళ్ళ పార్టీ నేను వీళ్ళని కూడా వీళ్ళ పార్టీలను అడుగుతున్నాను వైసీపీ పార్టీని టీడీపీ పార్టీ జనసేన పార్టీ మూడు కూడా తమ వైఖరిని ప్రజలకు తెలియజేయమని కోరుతున్నాను ఒక క్వశ్చన్ సార్ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు వచ్చారు మీరు ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్ళే అవకాశాలు ఉంటాయా అక్కడ తేలాలి అంత ఇప్పుడు కాంగ్రెస్ అయితే కొంచెం చెప్పచ్చు కానీ చాలా కాలం ఉన్నానని బీజేపీది ఎవడో చెప్పలేడు ఇంకా అమిత్ షా కూడా చెప్పలేడు మోడీ ఆఖరిలో ఏమంటాడో మోడీ కూడా చెప్పలేడు అమిత్ షా ఒప్పుకుంటాడో లేదో అందుకని వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తే అది అవుతుంది పురంధరేశ్వరి అన్నది డెఫినెట్గా ఆవిడ ఎన్టీ రామారావు గారు కూతురు మాతో పాటు ఎంపీగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు సాఫ్ట్ స్పోకెన్ నాకు ఆవిడకి ఉన్న స్వల్ప పరిచయంలో మనిషి మంచి ఆవిడ అంత మటుకు నేను చెప్పగలను గౌరవప్రదంగా బిహేవ్ చేసేటువంటి వ్యక్తి మంచి ఆవిడ అని నా అభిప్రాయం సో డెఫినెట్గా మార్పు మంచిగా జరిగిందేమో అనుకుంటున్నాను ఏమండి యూసీసీ మీద కాంగ్రెస్ కూడా వైఖరి స్పష్టం చేయలేదు ఇంతవరకు బిల్లు వచ్చే వరకు బిల్లు వచ్చాక చూసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అంటే అదే నేను మొట్టమొదటి స్టార్ట్ చేస్తూ చెప్పింది కాంగ్రెస్సే ఇది కాంగ్రెస్ టైంలోనే ఇది పెట్టారు ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది కానీ ఆర్టికల్ 370 కానీ ఇవన్నీ పెట్టింది ఎప్పుడు కాన్స్టిట్యూషన్లో పెట్టినవి కాంగ్రెస్ ఉన్నప్పుడే పెట్టారు పెట్టినప్పుడే వాళ్ళు దీనికోసం స్ట్రైవ్ అవ్వాలి స్ట్రైవ్ చేసి తీసుకొచ్చి పెట్టాలి అని పెట్టారు ఈవేళ వీళ్ళు ఏం చేయబోతున్నారు అన్నది బిల్లు చూస్తే కానీ మేము చెప్పలేమన్నదే వాళ్ళ స్టాండ్ కరెక్ట్ స్టాండ్ నేను మిగతా వాళ్ళని కూడా అందుకే నేను అడుగుతున్నాను ఓన్లీ మీరు దీని సపోర్టా అపోజిషన్ అని అడగట్లేదు నేను సపోర్ట్ అయితే ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అపోజిషన్ అయితే ఎంతవరకు అపోజ్ చేస్తారు ఆప్ సపోర్ట్ చేస్తాను ఏమండి ఆప్ అదిగో అక్కడ ఉంది కదా దాని గురించి వాళ్ళకి ఏదో ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు కాంగ్రెస్ ఇంకా దాన్ని వ్యతిరేకించడం ఇవన్నీ పొలిటికల్ ట్రిక్స్ మీకు తెలియదు ఏమున్నాయి ఆఖరణ మళ్ళీ విత్డ్రా అవుతుంది ఇవన్నీ జరుగుతుంటాయి కానీ యాక్చువల్గా పబ్లిక్కి చెప్పవలసింది ఎందుకంటే ఢిల్లీ పబ్లిక్కి డెఫినెట్గా వాళ్ళు మనకన్నా కొంచెం ఎక్కువ తరువుగా ఉంటారు చూస్తూ ఉంటారు రాజకీయం అంతాను చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో ఆప్ స్టాండ్ దీని మీద పెద్ద ఢిల్లీ పబ్లిక్ కూడా పట్టించుకోరు ఎందుకంటే అతని కోసం చేస్తున్నాడు ఇది లేకపోతే అతను ఉత్తుత్తి ముఖ్యమంత్రి అయిపోతాడు ఆర్డినెన్స్ కానీ అమల్లోకి వస్తే ఎందుకు వేస్ట్ ముఖ్యమంత్రి రిజైన్ చేసి ఇంటికి పోవటం మంచిది కాంగ్రెస్ ఎందుకు నొక్కుతుందంటే దానికి వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి వీళ్ళ గవర్నమెంట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడే పట్టుకుపోతున్నాడు బీజేపీని ఏం చేయలేకపోతున్నాడు సో కలవటమా ఇద్దరు కలిస్తే టక్కన రేపు మారిపోతుంది వైఖరి ఇది అలాంటిది కాదు యూనిఫామ్ సివిల్ కోడ్ అలాంటిది కాదండి ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ కంట్రీ దీన్నే మారుస్తుంది సో ఎవ్రీ పార్టీ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్ అబౌట్ దిస్ అది నా ఐడియా థ్యాంక్ యూ ఆ
లేదు ఇప్పుడే కదా ఈ కొత్త కొత్త డెవలప్మెంట్స్ అన్నీ ఇప్పుడే వచ్చాయి. ఈ రాష్ట్ర విభజన తర్వాత మన పరిస్థితి ఇలా అయిపోయింది. చెప్పాను కదా ఇందాక షోరూమ్ వాళ్ళకి ఇచ్చి గొడవలు మనకి ఇచ్చారు. చచ్చినట్టుగా గొడవల్లో సామాన్లు ఏదో రేటుకి అమ్మేసుకుని పోవాలి. షోరూమ్ విపరీతంగా బిజినెస్ పెరిగిపోతుంది. హైదరాబాద్ సిటీ విపరీతంగా పెరుగుతుంది. వాళ్ళ ముందు నుంచి తెలుసు వాళ్ళకి. మనకేంటంటే మనకేం వచ్చిందంటే ఎలాగా ఈ బిల్లు పాస్ అవ్వదు అని. మీరు కూడా ఎవడం మాట్లాడలేదు బిల్లు పాస్ అవ్వలేదు అని. క్లియర్గా వాళ్ళు వేసిన బుక్ చూపించి చెప్పినా సరే ఎందుకో ఆంధ్రాలో ఏమి స్పందన రాలే. పెద్దవాళ్ళు ఎవడో దాన్ని నన్ను సపోర్ట్ చేయలే. ఈవెన్ మీడియా కూడా అయిపోయిందని ఇంకా పిచ్చి ఎక్కిందని అదే పట్టుకుని వెళ్తున్నాడని. ఇంత అన్యాయం అయిపోయి పార్లమెంట్లో పాస్ అవ్వకుండా పాస్ అయిపోయిందని అనౌన్స్ చేసినా మన స్టేట్లో ఎవడో మాట్లాడకపోతే ఏమనుకుంటారు వాళ్ళు? ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే లేనట్టు ఏంటి వీళ్ళు చేసేది? తలుపులేసి టీవీ ఆపేసి అయిపోయింది బిల్లు అంటే తర్వాత వాళ్లే బుక్ చేశారు. ఆ బుక్లోనే రాశారు ఏంటి ఓటింగ్ ఈటింగ్ ఏం జరగలేదు ఇవ్వలేదు ఆవిడ మీనాకుమారి గారు ఓటింగ్ రిజెక్ట్ చేసి పాస్ అయిపోయిందని ప్రకటించేశారు అని పార్లమెంటే ప్రకటించింది ఆ బుక్లో. ఆ బుక్ కట్టుకొచ్చి మొత్తుకుని ఎవడో వెనక కోర్టులో వేసాను. లక్కీగా కోర్టులో జగన్మోహన్ రెడ్డి వచ్చి నన్ను సపోర్ట్ చేస్తూ ఎప్పుడెప్పుడు వేసాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే ఇది గొడవ కేంద్రంతో గొడవ, ఇది పార్లమెంట్తో గొడవ, స్పీకర్తో గొడవ. స్పీకర్ సీట్లో ఎవరున్నారన్నది భయ విషయం, కానీ చేసింది భయంకరమైనటువంటిది అనమాట. రేప్ కేసులు అంటారు అంతకన్నా దారుణం ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఏ మూడ్లో ఉన్నాడు ఆయన వచ్చి ఇందులో వేసాడు? అది కూడా కోర్టులో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వేసింది కాబట్టి వింటారేమో అని ఆశ. ప్రభుత్వం వేసింది కాబట్టి మొన్న వింటారనుకుని ఆఖరి మినిట్లో ఆయన రిటైర్ అయిపోయాడు. ఆ జోసెఫ్ గారని జడ్జి వింటానని చెప్పాడు. లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి ఇంక నేను 10 రోజుల్లో రిటైర్ అయిపోతాను, ఇది చాలా పెద్ద కేసు, ఇది నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వింటారులేని పోయాడు. ఆయన వినున్నా బాగున్నాం.